గాయస్ మీరైతే వాటర్ ట్యాంక్ లోపల ఎలా ఉంటుందని మీరు ఎప్పుడు చూడలే కదా. చాంబర్ పెట్టిల్లు డైరెక్ట్ చూసారా మెట్లున్నాయి దీనికి లోపల దిగడానికి అయితే చూసుకోండి. సో ఈ పైప్ లోండి వాటర్ వస్తాయి అన్నమాట. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ విజయ్ వికీ వ్లాగ్స్. సో ఈరోజు వీడియో ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఈ వాటర్ ట్యాంక్. ఈ వాటర్ ట్యాంక్ పెడితే మేము 12 అవర్స్ అయితే క్యాంపింగ్ చేయబోతున్నాం మేము ముగ్గురం కలిసి అయితే. చూద్దాం 12 అవర్స్ అయితే మనకి వాటర్ ట్యాంక్ అయితే సర్వైవ్ అవుతామా లేదా అనేది ఎంత చూసుకోవచ్చు మనకి ఎంత ఎండ పడుతుంది అనేది. ఈ టెంట్ అయితే పట్టుకొచ్చాం కానీ ఈ టెంట్ లోపల ఉంటే ఎట్లుంటుంది మొత్తం చెమటలు ఆరిపోతాయి అంత డేంజర్ ఉంటుంది. బట్ చూద్దాం ఇప్పుడు మనం టైం ఎంత అవుతుందంటే మనకి 11:30 to 12 వరకు అవుతుంది అనుకుంటా. 12 అవుతుంది నైట్ 12 వరకు మార్నింగ్ 12 వరకు ఈ ట్యాంక్ పైన ఉండాలి. ఓకే ఉంటామా లేదైతే మనం చూద్దాం ఫస్ట్ అయితే. ఓకే ఉంటారు కదా మీరైతే? ఓకే పక్క. ఒకవేళ వీరిద్దరు ఇట్లా వెళ్ళిపోతా అంటే పనిష్మెంట్ ఉంటుంది. ఒక పనిష్మెంట్ ఇస్తే ఏం లేదు, ఒక సింపుల్ పనిష్మెంట్ ఉంటుంది. ఆ పనిష్మెంట్ తీసుకొని వెళ్ళిపోండి. నాకు ఎందుకంటే ప్రతిసారి ఏమైతుందంటే ఉంటాను అస్తులా నాతో వచ్చిన ప్రతి ఒక్కరు పోతా అంటుంటే వాళ్ళ అప్పర కాపాల్సి వస్తుంది. సో ఇప్పటి నుంచి పోతే పోనీయండి, బట్ మాత్రం మనమైతే పనిష్మెంట్ అయితే వాళ్ళ గట్టి పనిష్మెంట్ ఇద్దాం. ఓకే గాయస్ ఇప్పుడైతే ఎక్కుతున్నాం పైకి అయితే ఇప్పుడు టైం చూసుకుందాం. ఇప్పుడు మన ఎగ్జాక్ట్ టైం చూసుకొని మళ్ళీ నైట్ అప్పుడు ఆడుకుండాలి కదా. టైం అయితే చూడు ఒకసారి ఎంతరా, ఎంత టైం చెప్పు ఎంత? 12:07 అంతే. 12:11:30 అనుకున్నాం. 12:07 బాగానే టైం అవుతుంది. మళ్ళీ నైట్ 12:07 వరకు అయితే మొత్తం పైన ఉండాలి. చెరియా పైకి అయితే వా, ఎక్కేదా బాగా పట్టుకో, ఫోన్ తీసుకో. దాదా గాయస్ ఇది చూసుకోవచ్చు, మెట్లు చూసుకోండి మొత్తం కూలిపోయినట్టున్నాయి. అంటే పైన ఓన్లీ సిమెంట్ ఒక్కటే అయింది, మొత్తం పాత ట్యాంక్ ఉన్నట్టుంది. ఇది ఎక్కాలంటే భయం అవుతుంది. ఇటు చూసుకోండి పక్కకే రోడ్డు. మనోళ్ళు అయితే పొయ్యిలు పైకి అంతే, ఇంకొక 2 రౌండ్లు ఎత్తు అయిపోతుంది. చూసుకోండి మొత్తం అన్ని మెట్లు అట్లనే అయిపోయినాయి. ఇక్కడ ఊరు ఉంది చిన్న ఊరు అంతే. చూసుకోండి పక్కకు మొత్తం గుట్ట. ఓకే చూస్తే ఘోరం భయం అవుతుంది. తరుణ్ నమస్తే, పైకి రాపోయినావు దా, అది మన కెమెరా బ్యాగ్ ఉన్న తాళం తీసుకురా. వచ్చేసినాం గాయస్ పైకి అయితే చూసుకోండి, ఒకటే రౌండ్. ఓ ఇంకోటి ఉందా పైన? ఇంకొకటి రౌండ్ ఉంది. అచ్చలియా పైన వాటర్ వస్తాను యారా, అదో డైరెక్ట్ ఎదురా కదా. చూసుకోండి ఇప్పుడే మన వాటర్ కూడా వస్తున్నాయి. ఎట్లా వస్తారా దీని సిస్టమ్ అంతా ఎట్లుంటుందో కనబడుతుంది. ఇది వ్యూ అయితే ఎక్కడ నుండి చూసుకోండి మొత్తం పైకి ఎక్కిన తర్వాత మస్తు ఉంది వ్యూ మాత్రం. మొత్తం పొలాలతోటి ఇటు సైడ్కి గుట్ట, కిందికి గుద్దాం ఎట్లుంటుందో. ఇతని పేరు అభిషేక్, ఆగో వచ్చిండు మనోడు అయితే. తరుణ్ బాయ్ తీసుకొచ్చినావు అన్నీ తాళం తీసుకొచ్చినావు కదా? ఓకే వాడు ఎంతున్నారా పాపం, వాడు రాదారా మనకి ఘోరం అవుతాం. ఆ ట్రాక్టర్ నడుతున్నాయి ఇటు వైట్ వాళ్ళు అంతా చూసుకుంటూ పోతారు. ఏ ఊతాందిరా ఇది అట్టినే ఊతాంది. ఏ మస్తు ఉందిరా వ్యూ అయితే కదా, ఇల్లులు తక్కువ ఇల్లులు ఉన్నాయి మంచిగా, చెట్లు పొలాలు హైలైట్ ఉంది. చూసుకోండి మనోడు అయితే దాని పైకి ఎక్కుతురా టెక్కురా ఎక్కత ఎంత మలుసుకు పడుతావు కింద అటు ఏం చెప్తే రా నాయన, నువ్వు స్లిప్పర్ సిప్పురా ఏముండని ఎక్కు తాకది. నేను ఎక్కనా? నేను ఎక్కాలా? మీకెళ్ళి నేను ఎక్కువ పట్టుకో చూసుకో, నేను ఎక్కుతా. ఇది ఎక్కరా దారా మీరు ఏమన్నారు రా, చూసుకొని ఎట్లా ఎక్కుతాను ఆడికెళ్ళి పట్టు మరి వెళ్ళలేదు. ఎక్కేసి ఇది కృష్ణ ఒక్కడేసరికి ఎక్కినా అట్లుంటే మనతోటి ఇప్పుడు మీకెళ్ళి మరి మీకెళ్ళి కష్టం ఇట్లనే కష్టం మీకెళ్ళి మీకెళ్ళి చూపిస్తాడు.
చెప్పండి నేను ఎక్కిన మొత్తానికి. ఏముందిరా సింపుల్ ఎక్కాచా రవి గారు? కష్టం ఇట్లకి వెళ్ళద్దురా, అట్లకి ఎక్కాలి. కింద అన్నయ్య జరు కాలు అంతే అక్కడ పడ్డావు అనుకో అట్టే కాల్ చేసి తిరుగుతాయి. నువ్వు రిస్కే, నువ్వు ఆడకల్ కింద కూలాడు. అద్దదు పైకి ఎక్కుతాడు మాడు, చూడండి అద్దరే పడతావు. ఇక్కడ సింపుల్ పెద్ద ఛాలెంజ్ అది. దిగరా ఎక్కడప్పుడు ఇక్కడ రాకపోతే పలుకుతుంది. పట్టుకో పైపు పట్టుకో, మరి అట్టి ఏం పట్టుకోకుండా ఉండగా ఆయన పట్టుకు పడి వాడు పైన ఎక్కిన కింద ఎక్కిన రెండు వేడు ఎక్కుతా అభిషక్. నువ్వు ఇంకా పైన నువ్వు పైన ఎక్కినావు అంటే రావడేష్ రావడం ఒకటి ఇష్టం. నెక్స్ట్ రావి గారు ఎత్తాడు. ఊరోలు చూసి అనుకో ఊరాల దగ్గర పల్లె పొట్టుపోయి ఎత్తాడు వారి. ఎవరు రాకముందు పోవాలి, నువ్వు ఒక రౌండ్ రా. గైస్ మొత్తానికి అయితే పోయినా ఒక రౌండ్ వేసిన చేసిన నువ్వేమైంది ఈయనగా ఆయన మనం అట్లే తమ్మి. నేను తరుణ్ పైకి రాపోయినావు, ఇందా పైకి రా. మంచిగా వచ్చి నీడ కూర్చున్నాడు చూసినా వాడు. మేము దిగద్దానే కదా, చలి పైకి ఎక్కదా బాగా కొసేపు అటెంట్ వేసుకొని ఆరామ్స్గా కాసేపు పడుకున్నది బెటర్. గైస్ మీరైతే వాటర్ ట్యాంక్ లోపల ఎలా ఉంటుందని మీరు ఎప్పుడు చూడలే కదా, ఇక్కడ చూసుకోవచ్చు. మనకు ఒకటి చాంబర్ లాంటిది ఉంది, ఓపెన్ చేస్తే మన లోపల వాటర్ ఉంటాయి అన్నమాట. చూద్దాం రాండి ఒకసారి ఎట్లుంటుందో. చాంబర్ పెట్టిల్లు అవు డైరెక్ట్ చూసారా మెట్లున్నాయి దీనికి లోపల దిగడానికి అయితే. చూసుకోండి మెట్లు అయితే ఉన్నాయి కింద చూసారా వాటరు. సో ఈ పైప్లో ఉండి వాటర్ వస్తాయి అన్నమాట. ఇందులోకి వైట్ ఒకటి ఉంటుంది, అటు సైడ్ ఒకటి ఉంటుంది. చూసుకోండి ఒకటి బెలూన్ లాంటిది ఉంది ఇది. యో ఈ పైప్లో నుండి వాటర్ వస్తాయి అక్కడక్కడ ఉంది కనిపిస్తుంది కిందకి, అందులో నుండి కిందకి వెళ్ళిపోతుంది అన్నమాట వాటర్. మళ్ళీ వాటర్ అదేంటో బెలూన్ లాంటిది పెద్దగానే ఉంది ట్యాంక్ మాత్రం. మొత్తం రీసౌండ్ వస్తుంది మాట్లాడుతుంటే. ఎవరైనా దీన్ని కడగాలని ఏమైనా చేయాలంటే ఇట్లా సిమెంట్ తోటి కట్టినారు దిగడానికి లోపలికి. చూసారు కదా ఇదే లోపల ట్యాంక్లో ఏముండదు, జస్ట్ ఇంత ఉంటుంది. కాయ చూసారు కదా లోపల ఎలా ఉందనేది. అయితే మళ్ళీ మనం అయితే నీట్గా వేసేద్దాం, చిన్న దుమ్ము కూడా దాంట్లో వాడద్దు. నీట్గా మళ్ళీ ఎట్లుంది అట్లా పెట్టేద్దాం, అంతే చిన్న దుమ్ము కూడా మనం దాంట్లో వడనియద్దు. సో ఇది లోపలైతే ఇలా ఉంటుంది వాటర్ ట్యాంకులు అయితే. అండ్ మేము వాటర్ ట్యాంక్ ఎక్కి అన్నీ వేస్తున్నామని మీరు మాత్రం అస్సలు చేయకండి. మేము మీకు చూపెడదామని ఓపెన్ చేసాం. నార్మల్ ఇది ఓపెన్ అయ్యాదు, ఓకేనా, అర్థమైందా? మీకు చూపెడదామని ఓపెన్ చేస్తాం అంతే. అండ్ ఈ వాటర్ ట్యాంక్ కూడా ఎవ్వరు ఎక్కకండి పైకి, పైకి ఎక్కినా జాగ్రత్త ఎక్కడ. అండ్ ఇందాక మేము సైడ్కి ఎక్కినాం, మెట్ల నుండి సైడ్కి దిగినాం కదా, వాటిలో అట్లా అలాంటి స్టార్ట్లు మాత్రం మీరు వేయకండి. ఏదో జాగ్రత్త వేసినాం, నీట్గా చేసినాం అంతే. ఇక పైన మనం ఎండలోనే ఉండాలి ఈరోజు అంతా, నైట్ 12 వరకు ఉన్నాం. ఆల్మోస్ట్ వచ్చి మనం వచ్చి 1.5 to 2 hours అవుతుంది, 2 to 2.5 hours దాకా అవుతుంది. సో అది లోపల వాటర్ ట్యాంక్ లోపల అయితే ఇట్లా ఉంటుంది అన్నమాట. చూసుకోండి మన టెంట్ అయితే వేసినాం, కానీ గాలి మాత్రం ఘోరంగా వస్తుంది. అది ఇట్లా వస్తుంది ఏంద్రా సౌండ్ అది చూడు రారే గిడ కొత్త చూడు ఒకసారి కొలుతుంది ఏంది కొంప వేసి ఇంక చూడు రారే రై గిడ ఒకసారి వస్తుంది సౌండ్ మొత్తం కిందికి పోయినట్టు వస్తుంది చూడా. అవు చూసుంటే మొత్తం పోతుంది చూడండి గాయస్ ఇక సౌండ్ ఎట్లా వస్తుందో ఇట్లా. అదే మళ్ళీ వస్తుంది గట్టి అవు చూసారా
నేనైతే రాను అగో. అరే కూతురు కావాల్సిన వెళ్ళా, జాగ్రత్త ఉన్నారు. అరే మొత్తం ట్యాంక్లో పడతాం. ఎండ ఎండ మాత్రం అమ్మ ఘోరం కొడుతుంది చూడండి. నాకే అనవడలేదు, ఎండ ఘోరం కొడుతుంది. చల్ లోపడగా ఇదంతా ఏంటరా పెద్ద పంచాయతీ అమ్మ, ఇంత వేడి ఉంది అందరు ఇక్కడ. 2 నిమిషాలు అయితే మొత్తం తడిసిపోతాం. కాసి టెంట్ వేసినాం కానీ బయట ఉన్నది మస్తు బెటర్ చెప్పాలంటే. అలా కూర్చుంటే 1 నిమిషంకి మొత్తం తడిసిపోయినాం అందరం. బయటకి అత్తే ఎంత చల్లగా ఉంది చెప్పాను, ఆ గాలి అబ్బా ఫీలిది. ఎండకు అస్సలు పనిచేది, ఘోరంగా ఉంది లోపల. ఏమేమి చింటు బ్రో, ఏమేమి అలిగినావా? ఫాల్తుగాలు ఉన్నాయి ఏమన్నా మీరు అత్త? బయట ఉన్న బెటర్ రా, కిందికే ఉందిరా నాయన. కాసి ఇందాకైతే టెంట్ అటు ఉండదు కదా, ఎండ సక్క ఫేస్ పెయిన్ పడుతుంది. ఇటు దింపేసినాం కానీ లోపల ఉండే అయితే ఇప్పుడు కూడా కష్టమే, లోపల ఉండలేము. కొంచెం ఈవినింగ్ అయిన తర్వాత బెటర్ ఉంటుంది అన్నట్టు. అట్లా గాయస్ మేమైతే ఇప్పుడు అయితే వంట చేస్తున్నాం అన్నమాట. ఏంటంటే సేమే ఉప్మా, కొంచెం ఆకలి అవుతుంది. వచ్చి ఇప్పటికి 2-3 గంటలు అవుతుందా వచ్చి? 3 గంటలు అవుతుంది. ఎండకే నేనైతే ఎండలనే ఉంటున్నా అమ్మో. ఇప్పుడైతే సేమే ఉప్మా వేసుకొని తిందాం. ఫస్ట్ తిన్న తర్వాత కాసేపు పడుకుంటారు మంచి, ఈవినింగ్ ఎండ తగ్గుతుంది. 1 గంట పడుకుంటే సెట్ ఉంటుంది. మీరైతే ఓన్లీ వీడియో చూడడం కాదు, పక్క లైక్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు వాటర్ ట్యాంక్ పైన వచ్చినాం కదా, సో అట్లా ఇంత రిస్క్ తీసుకొని చేస్తున్నాం కాబట్టి మీరైతే పక్క ఒకసారి లైక్ చేసుకోండి. అర్థమైందా? ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా ఇద్దాం. ఇంకా నెక్స్ట్ వీడియో మంచి వీడియోతో కలుద్దాం, ఓకేనా? మీరైతే పక్క లైక్ చేసుకోండి. అండ్ ఇక మన వంట కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఒక స్ప్రైట్ తీసుకురామని పంపించినా అన్నమాట, ఒక స్ప్రైట్ తీసుకురామని. ఎండ అంతా ఎండ ఘోరం కొడుతుంది, సో అట్లా కూల్ వాటర్ లేదు, అందుకే ఒక స్ప్రైట్ తీసుకురామన్నాం. గాయస్ మన ఉప్మా అయితే రెడీ అయిపోయింది. యా చూసుకోండి, మొత్తం అన్నీ వేసుకుందాం. మంచిగా స్ప్రైట్ తీసుకున్నాం, ఎండకి మంచి స్ప్రైట్ అవుతే వేరే ఉంటుంది. వీడు కొత్తోడు, వీడే తీసుకొచ్చింది స్ప్రైట్. మొత్తం ఎంతమంది ఇప్పుడు? 3, 4, 5 గ్రాం అయినా. 5 గ్రాం ఒక్కటే వాటర్ ట్యాంక్ పైన కూర్చున్నాం. ఆయన దగ్గర కూలిపోయినా ట్యాంక్లో పడలేదు. మనల్ని చూడలే, మొత్తం స్ప్రైట్లు ఉప్పేసుకుంటావా ఏమో ప్రయోగాలు చెప్తులు. అందరు గ్లాసులు వెళ్ళేసుకున్నారు యార్, అందరు తాగుతా అంటే వాడు దిల్లెత్తాడు, దిల్లే వాళ్ళు ఎత్తాడు. మొత్తం టేస్ట్ అంతా వీకింది స్ప్రైట్ మొత్తం. బాటిల్ ఏం చెప్తుంది అదే మనం కనబడుతుంది స్ప్రైట్ లేకుండా. ఇవి స్టార్ట్ చేసిండు మొత్తం, ఉప్పేసిండు మొత్తం. అది వేసిన కొద్ది అవి అరే ఉప్పులేదు, ఫెయిల్ అయింది ఇది ఒక్కసారి. కానీ మొన్న మంచిగా వేసిండు కానీ అట్టర్ ఫ్లాప్. గాయస్ ఇప్పుడైతే మేము ఒక చిన్న గేమ్ ఆడుతున్నాం. ఏంటంటే ఇక్కడ ఈ కప్స్ ఉన్నాయి కదా, ఈ కప్స్ ఏం చేస్తాం అంటే ఒక బెలూన్ తీసుకుంటాం అన్నట్టు. ఇప్పుడు సపోజ్ ఈ బెలూన్ తీసుకుందాం, తీసుకొని ఇట్లా బెలూన్స్ పట్టుకోవచ్చు అని గ్లాసులు మాత్రం పట్టుకోవద్దు అనమాట. ఇట్లా పట్టుకొని గాయస్ ఫస్ట్ అయితే మనోడు ఆడుతుండు. ఇది రూల్స్ ఎట్లాంటి, ఇక్కడ పైప్ ఉంది చూసారా, ఈ పైప్ కి ఇట్ సైడ్ వచ్చే తీసుకుని వెళ్ళాలి, ఈ పైప్ కి ఇట్ సైడ్ వచ్చే తీసుకుని వెళ్ళాలన్నమాట. అండ్ ఇది ఎట్లాంటి వదిలేటప్పుడు ఇట్లా బెలూన్ పట్టుకోవచ్చు కొంచెం ఆ గ్లాస్ రోజేటప్పుడు. కానీ ఇట్లా తీసుకెళ్లేటప్పుడు బెలూన్ ఇసిపెట్టాలి, మొత్తం చేతులు ఇసిపెట్టి తీసుకెళ్ళాలి. ఓకే రైట్, ఫస్ట్ తీసుకెళ్ళు, టైం ఆన్ చేయాలి. అరే ఓకే స్టార్ట్, ఇసిపెట్టు ఇసిపెట్టు చేయి. ఒకటి అయింది, 2 పెట్టాలి చెయ్యి, 3 పెట్టు, 4. ఇంత టైం ఏంది ఉందిరా? 30 సెకండ్స్. 4 చేసినట్టు గ్రేటే, 4 మరోడైతే ఆరేసిండు, ఆరేసిండు. నెక్స్ట్ నేనే కదా సెకండ్ అయిపోయింది కదా. ఓకే నేను నెక్స్ట్ ఆడుతున్నా. గాయస్ మరోడైతే ఇందాక ఆరేసిండు కదా, నేను ఒక 8 వేద్దాం అనుకుంటా. 8 వేస్తే విన్ అవ్వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ట్రై చేద్దాం 8. అరే గాలి కొంచెం గ్లాసు తొందర పెట్టిన, వచ్చారు రెడీ ఉండాలి. ఓకే గ్లాస్ పెట్టి ఇక్కడ గ్లాస్ చూసుకో, పడుతుంది. 1, 2, 3 స్టార్ట్.
రెండు తీసుకున్నా మీరు చేతిని పట్టుకున్నా కూడాలేదు ఓవర్ ఓవర్ ఎన్ని నాలుగేసిందా నువ్వు నెక్స్ట్ అది తెలుతుందా గాయస్ నేనైతే ఫోర్ వేసిన కదా వీడు సిక్స్ వేసిండు వాడు సెవెన్ ఎత్తే విన్నర్ అయిపోతాడు సెవెన్ ఎత్తావా సెవెన్ ఓకే రెడీ ఉంటారు స్టార్ట్ ఎత్తున్నా టైం స్టార్ట్ ఎత్తున్నా స్టార్ట్ ఏమైంది తొందర చేతులు పట్టుకో చేతులు పట్టుకో దా గట్టి కూడా నాలుగు అయ్యా ఏడు వేయాలి పది సెకండ్ అయింది మెల్ల ఒకటి ఒకటి వేసాడు రెండు రెండు మూడు అన్న ఇంకొక మూడు ఏంటది మరి లాస్ట్ మంచి మూడు 19 seconds ఉంది ఇంకా ఇంకొకటి ఫోర్ నా తచ్చిన ఇంకొకటి ఇంకొకటి సెకండ్ అన్నట్టు 10 seconds 9 8 7 6 5 4 3 2 1 ఓకే నీకారు తీసుకోరా బాక్స్ మరి ఏమన్నా విచిత్రమైన ఉంటే మాకు సంబంధం లేదు ఏదొచ్చినా ఓకే ఇంకోబెట్ర దగ్గర మెల్ల ఓపెన్ చేద్దాం ఏమన్నా సడన్ గా పైకి వస్తాయి మెల్ల మెల్ల ఓపెన్ చేయిరా ఓపెన్ చేయాలి ఏం లేవు కానీ చాక్లెట్ రెండు డైరీ మిల్క్ రెండు ఇరే ఒక బిస్కెట్ రెండు బిస్కెట్ ప్యాకెట్ ఇదేంటిది లిమ్కా కూల్ పోయింది ఓకే ఓకే సరిపోయిందా ఓకే ఓకే సరే మీరు అందరు కొద్దిగా పోతారా పోతాం తీసుకో పని తీసుకోపో సో ఇది మాడైతే విన్నాడు అది ఎట్లా అంటే నాకు గాలి వచ్చింది గాలి రాకపోతే నేను గెలిచేటోని గాలి వల్ల అట్లా అయిపోయింది సో అది మొత్తానికి అయితే పోనీ గ్లాసులు కింద టైం ఇప్పుడు వచ్చేసి మనకి 5:30 అవుతుంది అనుకుంటా 5 అవుతుంది కావచ్చు 5:30 ఏం కాలేదు 5 వరకు అవుతుంది మంచిగా కూర్చొని కుక్కలు అసలు నిలువడు అరే ఇప్పుడు నేను ఫోటో దిగాలి తమిళ ఫోటో దిగాలి అనుకుంటే ఇప్పుడు చెప్పి మొత్తం తీసిన మొత్తం దర్శింది వాటర్ లేవు వాటర్ తక్కువ లేకుంటే మొత్తం పోతాయని myself spend a couple days with nobody else holding in my breath just to see if I can find you in my dreams చూసుకోండి అదిరిపోయింది ఆ సినారి మాత్రం
ఆరెంజ్ కలర్ వచ్చింది స్కై, నెక్స్ట్ లెవెల్ ఉంది. చూసుకోండి ఇక్కడ ఒక్కటే ఊరు, ఇక్కడ చిన్న ఊరు ఒక్కటే ఊరు, మొత్తం పొలాలే అక్కడ. అది కానీ ఇట్లా ఉండాలి మంచిగా పీస్ఫుల్గా. ఇక్కడ ఇల్లు ఉంటేనా మంచి ట్యాంక్ మీద వచ్చి ఆరామ్సే కూర్చోవచ్చు డైలీ ఈవినింగ్ వచ్చి. అయితే చూసుకోవచ్చు ఇప్పుడే మనకైతే మెల్లమెల్ల చీకటి అయిపోతుంది. ఆ టైం ఎంత అవుతుంది రవి బాయ్? 6:24. ఇంకా 6 అవర్స్ ఉంది, అంటే 5.5 అవర్స్ ఉంది 12 అవర్ కంటే 5 గంటలు. గాయస్ చూసుకోండి మనకైతే ఇప్పుడే మొత్తం చీకటి అయితే అయిపోయింది. టైం వచ్చేసి మనకి 7:30 అట్లా అవుతుంది అనుకుంటా, అంతే కదా? లైట్ ఏమా లైట్? ఇంకా 7:30 అంటే 8:30, 9:30, 10:30, 11:30, 12:30, ఇంకా 5 అవర్స్ ఉంది. 12 కదా, 5 అవర్స్, 4.5 అవర్స్ ఉంది. సో ఇంకొక 4.5 అవర్స్ అయితే మనం దీనిపైన గడపాలి. ఉందాం ఎట్లా ఒకలాగా చేసి అయితే చూద్దాం. ఆవిడైతే ఒకటి పోయేటట్టే ఉన్నాడు, వాడు ఇంట్లో ఫోన్ వచ్చిందట వాడికి, వాడు పోతారు ఇంకొక 1 అవర్ 1 అవర్ ఉంటారా 8:30 వెళ్తా అంటుడు. వెళ్తే మాత్రం ఏదో ఒక పనిష్మెంట్ ఇద్దాం. నేను ఎందుకంటే ఇట్లా పోతున్నా నాకేం తెలుసు, నేను పనిష్మెంట్కి ఏం ప్రిపేర్ అవ్వాలి, ఇట్లా ఇది ఇద్దాం పలానా ఇది ఇద్దామని ఏం అనుకోలే. చూద్దాం ఏదో ఒకటి ఇప్పుడు మనం సెట్ చేసి అయితే ఒక చిన్న పనిష్మెంట్ ఇచ్చి పంపిద్దాం. ఇక ఫోన్ మరీ ఎక్కువ ఇబ్బంది పెట్టద్దు, పోతే పోతారని అంటుండు. చూద్దాం ఏదో ఒకటి చిన్న ఇచ్చేసి దాన్ని పంపిద్దాం ఒక 1 అవర్ అట్లా ఉంచుకొని. ఓకే గాయస్, మనోడు అయితే చెప్పింది కదా అన్నట్టుగానే వీడు పోతా అని చెప్పింది కదా. సో ఇప్పుడైతే మనకి టైం వచ్చి అయితే మనకి 8 వరకు అవుతుంది, పోతాడట. పోనీ మనం ఎక్కువ అడగద్దు, ఇంట్లో పని ఉందట వానికి, అది ఇంట్లో ఫోన్ వచ్చింది అట్లా పోతా అంటాను. ఇక్కడ ఉన్న సాల్ట్ తిను, కొంచెం వేసినాం నీకు, ఆ సాల్ట్ తిని వెళ్ళిపోయాను. వెళ్ళిపో, నీకు నెక్స్ట్ టైం అంతా గట్టిగా ఉంటుంది కానీ నేనేం ప్రిపేర్ కాలే కాబట్టి ఆ సాల్ట్ అంతే బెస్ట్ ఇక నీకు ఇది, నేనేం ప్రిపేర్ కాలే కాబట్టి ఆ సాల్ట్ తిని వెళ్ళిపోరా. మేము ఇద్దరం ఉంటాం, తినరా తిని కదా నీకు లైట్ ఒక్కసారి వేసి నోట్లు వేసుకో కథ. నేను పోతా తినరా నువ్వు లేదు అయితే అంత ఒక్కసారి వేసుకుంటా మెల్లమెల్ల అయితే తిని వెళ్ళిపోయా. నేను ఏమన్నా ఇంకా నువ్వు ఇప్పుడు అదే నేను వేరే డిసైడ్ అయితే డేంజర్ ఉండేది పర్సనల్లీ కానీ పట్టుకురా రే దేవుడత్తే నేను తింటాను ఆయన నార్మల్గా తింటా అప్పుడప్పుడు టైం పాస్. ఏమైంది అక్షయ్ ఎట్లా ఇస్తానండి? ఎట్లా తింటారా బాబు బీపల్ సత్తా ఇదే పనిష్మెంట్. గీ ఉప్పు కూడా తినపోతే ఏముంది అది ఇలా నేను అంటున్నా సరదా సరదాగా తింటా. ఏ తిను ఆయన తింటరా ఒక్కసారి మొత్తం వేసాయి సగం బయట పడ్డది. అది ఏముంది అలా ఆ తిన్నది ఏముంది, వాడు ఫస్ట్ తిన్నాడు ఉంచాడు ఇప్పుడు ఆ సరిగిన వాళ్ళు. నెక్స్ట్ టైం ఇద్దాం తీరా అరే విజయ్, మంచి పనిష్మెంట్ చూసుకోవచ్చు. ఈ మనోళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే. మేము బాయ్ 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 బాయ్. ఓకే ఇయ్యా పొద్దున నచ్చిటాడు అను కానీ అండు. ఇక ఇప్పుడైతే మేము ముగ్గురం ఉన్నాం. ఇక గాయస్ ఇప్పుడు మనకి టైం వచ్చేసి అయితే మనకి 9:30 అట్లా అవుతుంది అనుకుంటా, 9:30 అవుతుంది. మేము వీడియో తీద్దాం అనుకుంటే మాకు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఈ లైట్స్ అన్నీ పెట్టేసరికి చాలా మంది వచ్చి ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు అడుగుతున్నారు అనమాట ఇక్కడ ఊర్లో వాళ్ళు. అంటే మరి ఇప్పుడు మన లైట్ వెయిట్కి ఈ టైంలో వాళ్ళ ఊర్లో ఉంటే ఎవరికైనా ఇట్లా ఉంటాయి కదా. సో అట్లా వచ్చి మేము సమాధానం చెప్పలేక వస్తున్నాం అనమాట, సమాధానం చెప్పలేక వస్తున్నాం మేము. ప్రతి ఒక్కరు వచ్చి తమ్ముడు ఏంటి అంటే చెప్తున్నాం, ఏమంటలేరు వాళ్ళు వచ్చి ఇట్లా వీడియోస్ అన్నా ఇట్లా ఉండాలి ఇట్లా 12 అవర్స్ ఛాలెంజ్ అది అన్నదా. ఓకే ఓకే మెల్ల వెళ్ళండి జాగ్రత్తగా ఉండండి, కొంచెం దిగేటప్పుడు మెల్ల దిగండి అని మంచిగా చెప్తున్నారు. కానీ ఊకే మాకు సమ చిరాకులు ఎత్తుంది, ఊకొచ్చితే ఒక అర్ధ గంట ఒకరు వచ్చి అర్ధ గంట ఒకరు అడుగుతుంటే ఎట్లా చెప్పండి. సో అట్లా అని చెప్పి మేము నైట్ ఎక్కువ వీడియో ఇస్తలేము. మీరు అనుకోవచ్చు నైట్ ఏం చాలా టైం ఉంది ఆ నైట్ ఏం చూపెడితే అనుకోవచ్చు, ఇది చూపెట్టే ప్లేస్ కాదు. అర్థమైందా? మేము ఈ వీడియో చేయాలనుకున్న ప్రతి ఒక్కటి మేము మధ్యాహ్నం చేసినాం, డే టైంలో చేయాలని ఫిక్స్ అయిపోయినాం. ఆ గేమ్ కానీ మీతే అది వాట్ టైం దిగాల్సింది మేము అనుకునే అన్నీ అప్డే చేసేసినాం అనమాట, ఇట్లా నైట్ టైం ఈ రచ్చ ఉంటాయని చెప్పేసి. సో అట్లా ఇప్పుడు ఇప్పుడు లైట్ ఆన్ చేసినా నాకు భయం భయం అయితే ఇప్పుడు అక్కడికి వెళ్ళి అందరు కనబడుతుంది ఇప్పుడు లైట్ ఆన్ చేస్తే ఎట్లా ఉంటుంది తెలిసా ఆ టైం ఎవరు అనుకుంటారు. సో అట్లా మేము ఎక్కువ కంటెంట్ అయితే నైట్ తీస్తలేము, వీడియో ఎక్కువ తీస్తలేము. సో మీరు దాన్ని అర్థం చేసుకోండి, మేము 12 వరకు 100% ఉంటాం. నేను కంపల్సరీ మన ఛానల్ అసలు ఫేక్ ఉండేది, 12 వరకు ఉంటాను, 12 వరకు కంపల్సరీ ఉండే. మేము తీయాల్సిన వీడియో మొత్తం డే టైంలో ప్లాన్ చేసుకుని ఇచ్చినాం, అట్లా చూపెట్టాల్సిన చూపెట్టినాం. సో కాబట్టి అది మ్యాటర్ అనమాట. ఉందాం 9 అవుతుంది, ఇంకొక 3 అవర్స్ మేము 10 పాటు అట్లా అట్లా గడుపుతాం. మాకు కిందికి వాల్సిన కర్మ ఏం లేదు, ఇక్కడ మంచి రిలాక్స్ ఉంది, చల్ల గాలి వస్తుంది. సో ఇట్లా ఇవన్నీ చూపెట్టినాం, మాక్సిమం చేయాల్సిన అన్ని చేసినాం, వాటి టైంకి నేను ఎంత చేయాలో అంత చేసినాం. సో పక్క అయితే లైక్ చేసుకోండి ఓకేనా, ఇంకొక 3 అవర్స్ అట్లా స్పెండ్ చేసేసి వెళ్ళిపోదాం అంతే. ఓకే చూసుకోండి మనకు బయట మొత్తం చీకటే, మనకి ఇప్పుడు 10:20 అట్లా అవుతుంది టైము, మొత్తం చీకటి. ఇప్పుడు వెహికల్స్ పోవడం మొత్తం అయిపోయినట్టు ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది.
వీళ్ళు చూసుకోండి, నైట్ అంతా వేసేటట్టున్నారు వీళ్ళు. మళ్ళీ అంటే వీళ్ళు మొత్తం 24 అవర్స్ నడుస్తాయి కావచ్చు, డే అండ్ నైట్ కావచ్చు. ఇప్పుడు ఆల్మోస్ట్ మన టైం అయిపోయింది 11:50, 11:40 అట్లా అవుతుంది. అయినా చూసి లేదు అంత ఎంత చీకటి ఉందో, వాళ్ళే మాత్రం పని అట్లే నడుస్తుంది. సో అంతే అటు ఇటు అయినా గడిపేసినాం గాయస్. మనోళ్ళు అయితే మొత్తం పడుకున్నారు ఆల్రెడీ, వీడైతే మొత్తం నిద్ర పోయింది కెమెరామ్యాన్. టైం అయిపోయింది బ్రో, లేండి బ్రో, టైం కాలే ఇంకా. చూడు టైం ఏదో అవుతుంది, నీ ఫోన్ది అమ్మ బయట కూర్చుంటే తల్లే ఉంది. ఆరా ఆరామ్సియా, ఎంత ఉంది టైం? ఏదో అవుతుంది 12:30 అవుతుంది. 12:30 అవుతుంది, వెళ్దాం బా గాయస్. మొత్తానికి అయితే మన ఛాలెంజ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. నిద్ర వస్తుంది అందరికీ, వీడైతే వాడుకున్నాడు మంచిగా లేచిండు. టైం అయిపోయింది, ఉంటుంది అసలు టైం ఏంది ఫోన్ చూపెడదాంరా, అలా ఫైనల్ టైం కాదురా, అయిపోయి ఉంటుంది. అయ్యో చూడండి 12:11 అవుతుంది, 12:11 అవుతుంది, 12:11 అంటే మనకి ఇంకా 3-4 మినిట్స్ ఎక్కువ ఉన్నాం, 4 మినిట్స్ ఎక్కువ ఉన్నాం. సో అట్లా వెళ్తున్నాం, ఎంత సెట్ చేసుకునే అంత ప్యాక్ చేసుకునేసరికి మాకు ఇంకొక మళ్ళీ 20 మినిట్స్ టైం అయిపోతుంది కిందికి తీసుకెళ్ళాలంటే. సో అది గాయస్, మనమైతే మొత్తం అయితే ప్యాక్ చేసేసుకున్నాం. ఇంతే, రెండు బ్యాగులు ఉన్నాయి. సో ఇంతే రెండు బ్యాగులు, ఈ టెంటు, ఈ రెండు స్టాండ్లు, లైట్స్ అంతే. సో ఇక కిందికి అయితే వెళ్ళేద్దాం ఇట్లా. సో గాయస్, ఇది గాయస్ ఈ వీడియో అయితే. మేము ఈ వీడియో కోసం అయితే చాలా కష్టపడ్డాం, అంటే ఒక్కటి రోజు కష్టపడ్డాం కానీ ఒక్కరోజు చుక్కా చూసాం. ఎందుకంటే ఎండ చూసారు ఎంత ఎండ ఉందో, ఎండలా అప్పుడు మళ్ళీ కిందికి పైకి, కిందికి పైకి ఎక్కిన తర్వాత నాకు అసలు ఫుల్ కాలు అయితే ఘోరం వచ్చినాయి, అసలు నడవరాలే, అంత ఘోరం అయిపోయింది. అప్పుడు కిందికి పైకి దిగినాం అన్నట్టు, అంటే కింది దిగాలి ఇక్కడికి, అక్కడికి అక్కడికి అక్కడికట్లా దిగినాం. సో అట్లా ఎండలా చాలా చిరాకులేసింది. సో అయినా కానీ ఛాలెంజ్ కాబట్టి ఉన్నాం. ఇక వాడు ఒక్కడు అంటారా, వానికి కొంచెం అర్జెంట్ పని ఉన్నది, ఇక వాడు ఇట్లా పోయేటోడు కాదు కానీ పని వాడు ఇట్లా పోయాడు. సో ఇద్దరమైతే ఉన్నాం, ముగ్గురం అనుకున్నాం, ఇద్దరం అవుతున్నాం. ఐ హోప్ ఈ వీడియో మీ అందరూ నచ్చింది అనుకుంటున్నాను, ఎందుకంటే ఇంత కష్టపడ్డాం కాబట్టి పక్కా నచ్చుతా అందరికీ. మీరు పక్కా లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని, ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోండి. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, మంచి వీడియోతో కలుద్దాం. ఓకే, అందరికి బై, గుడ్ నైట్.